ప్రతి సోమవారం జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది ప్రజలు అర్జీదారులు తమ సమస్యల పరిష్కారం కోసం నెల్లూరులోని కలెక్టరేట్కు వస్తుంటారు. వారందరికీ వైద్యాన్ని చేరువ చేయాలని, వైద్య పరీక్షలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో ప్రతి సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంటారు. కలెక్టరేట్ సమీపంలోని దీపం వీధిలోని ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఆధ్వర్యంలో అక్కడ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ మందులు అందజేస్తున్నారు. డాక్టర్ విష్ణుప్రియ పర్యవేక్షణలో అవసరమైన వారికి బీపీ, షుగర్, సాధారణ వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈ సోమవారం కూడా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి అనేక మందికి పరీక్షలు చేశారు. కొందరికి మందులు అందజేశారు. బీపీ, షుగర్ ఉన్న వారు మెరుగైన వైద్యం కోసం పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ శిబిరాన్ని ఎస్ఎంఓ డాక్టర్ భాస్కర్ పరిశీలించారు. అక్కడ అర్జీదారులకు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ శిబిరంలో అర్జీదారులు, స్థానికులతో పాటు జర్నలిస్టులు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలకు టీబీ రాకుండా ముందస్తు వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తుంది. ఆ వ్యాక్సిన్ ను కూడా ఈ శిబిరంలో వేస్తున్నారు. అనేక మంది ఈ వ్యాక్సిన్ ను వేయించుకున్నారు. ఉచిత శిబిరంలో అందిస్తున్న వైద్య పరీక్షలు, సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా డాక్టర్ విష్ణుప్రియ కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఎన్ చంద్రశేఖర్, ఏఎన్ఎం మనుష, ఆశా వర్కర్లు సావిత్రి, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.
మనసులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారీ డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్.